प्रोद्दूर वैसीपी प्रधान कार्यकर्ता बेनर्जी पै जगह दाड़ हत्यायत्न घटन अंदर की विदितमे सोमवार तेलवारजा रे गंटल प्रां में प्रोद्दूर निजकवर्ग टीडी इंचार्ज जीवी प्रवीण कुमार रेड्डी तंत्री प्रताप रेड्डी सीए इब्रहीम हैदराबाद अदपनी कड़पक तरली अनारो्य उ तनु अन्याय का केस प्रयत्न भाग में कड़पक तरली प्रताप रेड्डी पे నేను ఇప్పుడు 3 రోజుల క్రితము నా మన హెల్త్ సమస్యల కోసము నేను మన హైదరాబాద్లో నా కొడుకింట్లో ఉంటే ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటలకు ఇప్పుడు మన 2 గంటలకు ఇబ్రహీం గారు వచ్చి నన్ను కాదుకూడదని బండిలో ఎక్కించుకొని నేను వద్దన్నా కూడా ఆయన ఇప్పుడునకుండా నన్ను ఇక్కడికి తెచ్చి జమనగూడలో ఆడ డిఎస్పీ గారు లేదని కడపకు తీసుకొని పోయినాడు ఆడ కడపలో డిటిసిలో పెట్టినాడు నాకు డిసిసిలో పెట్టి ముద్దాయిలు చెప్పు అంటాడు ముద్దాయిలు నేను చెప్పేదింది ఇప్పుడు సంపావు ఇప్పుడు మన ఇంచి మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ పోలీసోళ్ళే ఉండారు మీరే పట్టుకోవాలా ఇప్పుడు మమ్మల్ని ముద్దాయిలు చూపమంటే మీ ఇప్పుడు మీరు వదిలేసి ఇప్పుడు నాకేం సంబంధం నేను ఏమైనా కేసులో ముద్దాయినా ఇప్పుడు నాకేం సంబంధం లేకుంటే నన్ను 2 గంటల నుంచి సఫర్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మాకు ముద్దాయిలు హాజరు పెట్టు అంటాడు ఏ ముద్దాయిలు హాజరు పెట్టుకోని మీ దగ్గర ఎన్ని అవస్థలు ఉన్నాయి ఇప్పుడు అదే దగ్గర నీకెట్ట జరిగింది అందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు మా బెనర్జీ వచ్చి మా బండి యాక్సిడెంట్ కొడితే ఇప్పుడు మా వాళ్ళు మీరు కలవనే అన్ని విజిల్స్ ఉన్నాయి పొద్దుటూరు అందరికీ తెలుసు ఆడ పోలీసు వాళ్ళు 20 మంది ఉన్నారు మీరు 20 మంది మీరు పట్టుకోకుండా ఇప్పుడు మీరు నన్ను హాజరు పెట్టమంటే ఇప్పుడు ఏం నా దగ్గర ఉండారా ఇప్పుడు అంచి నేను హాజరు పెట్టాను ఇప్పుడు నేను ఇప్పుడు హెల్త్ సమస్యతో నేను పోతే నన్ను అర్ధరాత్రి మన ఇబ్రహీం సార్ వచ్చి నువ్వు కాదు కుదురా అంటాడే నేను ముద్దాయిన ఇంకా మళ్ళీ ముద్దాయిన అయితే ఇప్పుడు నన్ను ఎందుకు తీసిపెట్టినారు ఇప్పుడు నన్ను పంపించండి ఇప్పుడు మళ్ళీ ఏదో కేసులో ఇప్పుడు అటగాదు మీ దగ్గర ఉన్నాయి కదా దొంగ కేసులు పెట్టేదానికి ఇప్పుడు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే నన్ను ఇప్పుడు 350లో పెట్టావు నేనేముంది కొట్టా ఇంత మీ ఇప్పుడు మీరే ఇలా అంతా ఇప్పుడు మన రౌడీలు మీ ఇప్పుడు మీరే ప్రోత్సహిస్తా మీరే చేసుకుంటాం మమ్మల్ని హాజరు పెట్టు అంటే ఇప్పుడు మా దగ్గర ఉండాలా ఇప్పుడు రెండుకు వచ్చి మమ్మల్ని ఇప్పుడు టైమింగ్ కాకుండా నువ్వు రా మా ఇప్పుడు మాకు చూపించు అంటావు ఇది కేసు అన్యాయమే కదా నాయన లేడు 120B అనేది ఒకటి ఏదన్నా 10 మంది కూర్చొని మనం కాన్ఫరెన్స్ ఏంటి ఏం దాని అర్థము మనం 6 మంది కూర్చొని పలానోని కొట్టండి సంపండి అంటే కాన్ఫరెన్స్ మావాడు పొద్దున మీరే షాడో పార్టీని పెట్టినారు మీ షాడో పార్టీతోనే కోటం పోయినాడు మీకు 12:50కి మీ అన్ని సెల్లులకు మెసేజ్లు పెట్టినారు ఏది ఈ ఇప్పుడు కాన్ఫరెన్స్ అంటే ఏమి మేము కత్తులు బాంబులు కొడవలు ఇచ్చి మేము సంపోనాలి కొడవలు ఎవరు ఇచ్చినారు అందరికీ తెలుసు మళ్ళీ పొద్దుటూరు అందరికీ తెలుసు ఆడ ఇప్పుడు ఆంచి ఇద్దరు గుంజుకుంటున్నారు ఓ ఇప్పుడు బెనర్జీ ఆయన వీడియోలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను కూడా దీంట్లో ఇప్పుడు న్యాయపోరాటం చేస్తా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇద్దరు మధ్యలో గొడవ జరిగిన ఇన్సిడెంట్ అందులో నా భర్త పాత్ర ఎక్కడా లేదు ఎందుకంటే ఆయన అక్కడ ఇన్సిడెంట్లో లేడు ఇక్కడ ఆయన ఉండేది లొకేషన్ కూడా నా దగ్గర ఉంది లైవ్ లొకేషన్ నా దగ్గర ఉంది ఆయన కోటంలో వేరే ఫంక్షన్ జరుగుతే వెళ్ళాడు ఆ రోజు ఇక్కడ ఏమంటారు వైసీపీ వాళ్ళు బస్ యాత్ర చేయడం వల్ల షాడో పార్టీని గవర్నమెంట్ పోలీస్ వాళ్ళే పెట్టారు మా ఆయనకి ఈరోజు ఆయన ఏ దాంట్లో ఏం సంబంధం లేకపోయినా కూడా ఆయన మీద కేసు పెట్టారు ఇది ఎక్కడ కూడా ఊరికే ఉద్దేశపూర్వకంగా పెట్టారే కానీ ఎక్కడ కూడా కేసులో ఆయన లేడు ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటే అక్కడ ఇన్సిడెంట్ మీద శిక్ష అది కేసు రాయడం ఎఫ్ఐఆర్ అనేది ఫాల్స్ కేసు అదంతా అది కాక మా మామగారు హెల్త్ బాగలేదు ఆయన వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు చెకప్ కోసం ఆయన హార్ట్ పేషెంట్ ఆయన అక్కడికి వెళ్తే వీళ్ళు మాకు అసలుకి చెప్పలేదండి ఈయన ఎక్కడున్నారో మాకు ఎంత టెన్షన్ అసలుకి ఇప్పుడు ఆయన సరిగా లేదు ఆయన ఆరోగ్యము ఏమైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు చెప్తారా మాకు రేపు ఏమన్నా జరిగితే మా మామగారికి పోలీసు వాళ్ళు మాకు ఏమన్నా రెస్పాన్సిబుల్గా ఏదైనా చేస్తారా చెప్పండి ఇప్పుడు ఏ జరిగి నా భర్తకి ఏ జరిగినా మా మామగారికి ఏ జరిగినా నా కుటుంబంలో ఎవరికైనా ఏ జరిగినా కూడా పోలీసు వాళ్ళు అయితే పూర్తి బాధ్యత వాళ్ళే వహిస్తారు నేను మాత్రం ఈ విషయంలో మాత్రం స్ట్రాంగ్గా ఉంటాను ఈ విషయం ఎందుకంటే ప్రతిసారి అన్యాయంగా ఇన్ని కేసులు పెడతా అంటే ఎవరైనా ఒక్కసారి అంటే పోనీలే ఏదో పెట్టినారనుకోండి ప్రతిసారి నా సైలెంట్గా ఉండే కొద్దీ ఇంకా కేసుల మీద 307 అంటారు ఎస్సీఎస్టీ కేసు అంటారు 120B అంటారు ఎక్కడున్నాయి సాక్ష్యాలు ఒక సాక్ష్యం చూపించండి మా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు